गुड मॉर्निंग एव्री वन वेलकम टू अनु तेलुगु रुचुलु ई रोज मीकु स्वीट कॉर्न तो स्नैक आइटम चूपियबोतुन्नानु मन की ईवनिंग अयिना मॉर्निंग अयिना ब्रेकफास्ट की ई टिफिन चाला बागुंटुंदि जनरल गा मनं नार्मल गा स्वीट कॉर्न तिंटू उंटाम कदा आ विधंगा काकुंडा कोन्नि वेजिटेबल्स वेसुकोनि मनमु स्वीट कॉर्न पोप चेसुकोनि మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మనము స్వీట్ కార్న్ అనేది చూడండి, స్వీట్ కార్న్ నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మరియు ప్రిపరేషన్ విధానము మీకు చూపిస్తాను. ఇందులో మనకు స్వీట్ కార్న్ అనేది ఒక 200 grams తీసుకోండి. ఇవి 250 grams. మనకు ఒక కంకి అంటే ఒక రెండు కంకులు చిన్నవి లేదంటే పెద్దది ఒకటి తీసుకోండి. అవి ఉల్చిపెట్టుకొని మరియు అవి ఒక 2 whistles ఉడకపెట్టుకొని ఉంచుకున్న స్వీట్ కార్న్ ఇవి. ఇవి పక్కకు పెట్టుకున్నాను. ఇవి 250 grams స్వీట్ కార్న్. మరియు దీనికి ఒక క్యారెట్ మరియు ఒక చిన్న ఆనియను, ఒక టమాటో, కొద్దిగా పుదీనా, కరివేపాకు మరియు కొత్తిమీర. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మరియు పోపుకి సరిపడ పోపు గింజలు మరియు దీనికి కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా మిరియాల పౌడర్ తీసుకోవాలి. చిన్న 1/2 teaspoonతో అన్నీ ఒక చిన్న స్పూన్ పెట్టుకోండి ఎప్పుడు కానీ 250 grams క్వాంటిటీకి. ఇప్పుడు నేను మీకు ప్రిపరేషన్ విధానాన్ని చూపిస్తాను, చూడండి. మనము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని వేడయ్యాక దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఒక 2 spoons వేసుకోండి సరిపోతుంది. స్వీట్ కార్న్కి మనం రెగ్యులర్గా కాకుండా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, 2 pepper, కరివేపాకు, పుదీనాకు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు. క్యారెట్ తురుము వేసుకోండి. టమాటో పీసెస్ మరి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఇందులో ఇక్కడ వేయించిన అవసరం లేదండి. అన్నీ వేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఇందులోనే కొద్దిగా కారం వేసుకోండి. స్వీట్ కార్న్ కాబట్టి సాల్ట్ కూడా కొద్దిగానే వేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి. పసుపు కూడా కొద్దిగా వేసుకోండి. ఇందులోనే కొద్దిగా పెప్పర్ పౌడర్ మరియు ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి. స్వీట్ కార్న్ ఈ విధంగా చేసుకొని పిల్లలకు టిఫిన్లో లాగా పెట్టింది అంటే ఈవినింగ్ స్నాక్ ఐటెం కూడా బాగుంటుంది. ఇందులో అన్నీ వేసేసుకోవాలి. చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, మిరియాల పౌడరు, పసుపు, సాల్ట్ క్వాంటిటీని బట్టి మీరు వేసేసుకోండి. నేను ఒక కంకి లేదా ఒక 250 grams స్వీట్ కార్న్ తీసుకొని చేస్తున్నాము. ఈ విధంగా ఒక 1 minute ఫ్రై చేసేసుకొని ఇందులో చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో స్వీట్ కార్న్ వేపేసుకుందాం. సింపుల్ అండి. ఇవి వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఒక 1 minute అన్నీ కలిసే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు.
ఆల్రెడీ మనము స్వీట్ కార్న్ ఉడికించి పెట్టుకున్నవే కాబట్టి ఒక 1 నిమిషం ఈ విధంగా అన్ని కలిసే వరకు ఈ స్వీట్ కార్న్ కి అన్ని ఈ ఫ్లేవర్ పట్టే వరకు ఫ్రై చేయండి అయిపోయింది అంతే మీకు ఈ విధంగా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా రావాలి నేను చూపించిన విధంగా స్వీట్ కార్న్ అనేది రావాలి కలర్ఫుల్ గా బాగుంటుంది రెగ్యులర్ గా ప్లేన్ తినే వాటికంటే ఈ విధంగా అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ఇంట్లో ఉండే బీన్స్ ఇంకా మనకు ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటాయో అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు సింపుల్ గా టమాటా క్యారెట్ వేస్తే పిల్లలు ఈజీగా తింటారని ఈ విధంగా నేను ట్రై చేసుకుంటాను రెడీ అయ్యింది ఇప్పుడు మనకు రెడీ అయ్యింది నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే చివర్గా మీకు లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకోండి అవైలబుల్ గా ఉంటే ఇప్పుడు నాకు అవైలబుల్ లేదు లెమన్ అందుకని నేను యాడ్ చేయలేదు టమాటో యాడ్ చేసినా కాబట్టి ఫ్లేవర్ సరిపోతుంది మీరు లెమన్ కూడా యాడ్ చేసుకొని పిల్లలకు ఇవ్వండి ఈ విధంగా ట్రై చేసి చూసి తప్పక ట్రై చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ